ఎవరు అంటే నందీశ్వరుడు భృంగీశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరే ఉంటారు. వాళ్ళు కూడా కైలాస మరద సభలోకి వచ్చారు. ఇలా ఉంటుండగా ప్రపంచంలోనే కాదు అసలు మొత్తం మహాగాయకులు ఎవరంటే తుమ్ములు నారదుడు మహాగాయకులు. తర్వాత మహా దేవతల్లో నాట్యకర్తలు ఎవరు అంటే రంభావరుసి మేనక తిలోత్తమ. ఈ నలుగురు తుమ్ములు నారదుడు మహాగాయకులు ఈ రంభావరుసి మేనక తిలోత్తమ ఈ సభలో నృత్యం చేస్తున్నారు. తుమ్ములు పాట పాడుతున్నాడు, నారదుడు పాట పాడుతున్నాడు. చక్కగా ఎంతో కోలాహలంగా ఉన్నాడు. అప్పుడు మనం కూడా చక్కని పాట ఏదైనా వచ్చినప్పుడు తలు ఆడించడము, చెయ్యి ఆడించడము, కాలు ఆడించడము చేస్తుంటాం సమ్మయత్వం. అలాగే నందీశ్వరుడు తల ఇలా ఆడిస్తున్నాడు, కానీ బృంగీశ్వరుడు అలా కాకుండా వికటంగా నాట్యం చేస్తున్నాడు. రంభావరుసి నాట్యం చేస్తుంటే వాళ్ళు వ్యతిరేకంగా ఇక్కడ నాట్యం చేస్తున్నారు. వేటకారంగా నాట్యం చేస్తుండేటప్పటికి ఈశ్వరుడు మొత్తం అందరూ గుళ్ళు నవ్వారు. ఈశ్వరుడు కూడా నవ్వొచ్చి నవ్వొచ్చిందా కాబట్టి వచ్చి ఈశ్వరుడు ఏమంటాడంటే ఆ బృంగీశ్వరుడు దగ్గర రమ్మని కేటాడు. ఎక్కడ ఉన్నారు ఆ సింహాసనం కూర్చుంటే దగ్గర రమ్మని కేటాడు. కాకపోతే బృంగీశ్వరుడు వెళ్ళాడు. వెళ్ళిన ఆయన ఏం చేశాడు, ఈశ్వరుడు మొక్కలకే నమస్కారం చేశాడు, పార్వతీ దేవిని మానేశాడు. అంటేటప్పటికీ పార్వతీ దేవి కోపం వచ్చింది, ఏంటి నాకు నమస్కారం పెట్టలేదు, ఆ ఈశ్వరుడికి ఒక్కరికే పెట్టారు, నీకు ఒక్కరికే పెట్టారు, నాకు ఎందుకు నమస్కారం పెట్టలేదు అని. అంటే ఆయన అంటారు యోగ విధులు అయినటువంటి వాడు శ్రీశక్తిని ఆరాధించడం అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు వాళ్ళంటే ఆడ యోగ అనేది మొత్తం ఒకటే శక్తి స్వరూపం అని చెప్పి విడివిడిగా ఆలోచించడం అని చేత ఎలా చేశారంటే ఆవిడకి ఇంకా పట్టుదల నేను కూడా నమస్కారం చేసుకోవాలి, పూజలు అందుకోవాలి ఆ ఉద్దేశం చెప్పిన ఆవిడకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి వశిష్ఠ మహర్షి యొక్క గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఎంతో అరణ్యం, అక్కడ ఆయన ఆశ్రమం ఎంతో తేజోవంతంగా ఉన్నది. తేజోవంతంగా ఉండేటటువంటి ఆ ఆశ్రమానికి చూసేటప్పటికి ఎవరో వచ్చారు ఇక్కడ మహానుభావులు ఎవరో వచ్చారని చెప్పి చూసినట్టు ఇక్కడ పార్వతీ దేవి ఆవిడ నమస్కారం చేశామా, మీరు మా ఆశ్రమానికి రావడం కారణం ఏంటంటే జరిగిన విషయం చెప్తున్నాడు. అమ్మా దీనికి ఒకటే ఉన్నది, భర్త యొక్క అనుగ్రహం పొంది ఆ ఈశ్వరుడు యొక్క వరం పొందాలి అంటే కేదారేశ్వరుడు యొక్క వ్రతం చేసుకోమ్మా అన్నాడు అని విధి విధానం అంతా కూడా చెప్తాడు. సరే అప్పుడు తోరాలు అరణ్యంలో ఎలా ఉంటాయి, అప్పుడు మళ్ళీ కూడా తోరాలుగా కట్టుకుంటారు, కట్టుకుని ఈ యొక్క కేదారేశ్వరుడు యొక్క వ్రతం చేసుకున్నారు. చంద్రుడితో ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యారు, ఏం కావాలని కోరుకోమన్నాడు. నీ శరీరంలో సగభాగం నాకు ఇచ్చేయాలి, సరే అలాగే అప్పటి నుంచి అర్ధనాది ఈశ్వరుడు సగం ఈశ్వరుడు సగం పార్వతీయుడు. మరి ఈశ్వరుడు బాగా పూజ చేస్తే ఆవిడకి పూజ అయింది, సరే ఆ విధంగా ఆమె యొక్క ఇది అంటే ఈ కేదారేశ్వరుడు యొక్క వ్రతం చేసుకోవడం వల్ల ఏంటంటే పార్వతీదేవి ఎలా అయితే ఈశ్వరుడు యొక్క తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది శరీరంలో సగభాగమే తీసేసుకుంది, అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడం కోసం ఈ భేదాలు వచ్చాయి. సరే వివాహం కాని వాళ్ళకి ఏంటంటే అనుకూలమైనటువంటి భర్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశం చెప్పి ఈ కేదారేశ్వరుడు వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఇలా ఉంటుండగా కొన్నాళ్ళు కళాలా బాగా భూలోకంలోకి కుండల నగరంలో ఒక షావుకారు గారు ఉన్నారు. ఆ షావుకారు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒక ఆవిడ పుణ్యమతి, రెండవ భోగవతి. సరే ఈ పుణ్యవతి భాగవతి చిన్న పేపర్ అంటే కొంచెం యుక్త వయసు వచ్చిన వివాహం కాలేదు, వాళ్ళు ఎవరో చెప్తే ఈ యొక్క కేదారేశ్వరు యొక్క వ్రతం చేసుకోవాలన్నారు. కేదారేశ్వరు యొక్క వ్రతం ఎప్పుడైతే చేసుకోవాలనుకున్నారో నేను తీస్తామో లేదా ఇలా లోపలికి వచ్చింది ఫోటో ఎలా వచ్చింది.